ఈ రోజున ఒక భయంకరమైన త్రాగుడు త్రాగుడు అదొక నాశనకరమైన గుంట కాదంటారా? ఈ రోజున ఎంతమంది భార్యలు భర్త ఆ త్రాగుబోతుగా మారిపోతే ఈ రోజున వారి కుటుంబాలు ఎంత వేదన ఎంత బాధ ఎంత ఏడుస్తున్నారు. త్రాగేసి రోడ్డు మీద పడిపోతే ఓ ఆ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఇదిగోనయ్యా ఇతను మా డాడీ అయ్యా ఇతను నా తండ్రి అయ్యా ఇతను మా అన్నయ్య అయ్యా అని చెప్పుకొనడానికి వాళ్ళు ఎంత సిగ్గుపడతారు. త్రాగేసి బురదల్లో పడిపోతే ఆ డ్రైనేజీలో పడి కొట్టుకుంటా ఉంటే ఓ భార్య నడిచి వెళ్తూ అమ్మా ఇదిగో మీ ఆయన ఆ మురుకు గుంటలో పడిపోయాడమ్మా ఆ పందులున్నాయి ఆ కుక్కలున్నాయి అందులో పడి కొట్టుకుంటున్నాడమ్మా అంటే ఆ భార్యకు ఆనందంగా ఉంటుందా అండి? ఎంత వేదన ఎంత దుఃఖం. కోటి రూపాయలు డబ్బులు ఇస్తే ఆమెకు ఆనందం ఉంటుందా? 10 కేజీలు బంగారం పెడితే ఆమెకు ఆనందం ఉంటుందా? ఉప్పాడ పట్టు చీరలో 25 చీరలు పట్టుకొచ్చి ఆమెకి ఇస్తే ఆనందంగా ఉంటుందా? అయ్యా డబ్బు కాదయ్యా, ధనము కాదయ్యా, బంగారం కాదయ్యా, నా భర్త మారితే చాలయ్యా, నా భర్త మంచిగా ఉంటే చాలయ్యా, నా కొడుకు మారితే చాలయ్యా, నా అల్లుడు మారితే చాలయ్యా, వారు సుఖంగా సంతోషంగా కాపురం చేసుకుంటే చాలయ్యా, వారు మాకేమి పెట్టనక్కర్లేదయ్యా, వారు మాకేమి ఇవ్వనక్కర్లేదయ్యా. నాశనకరమైన త్రాగుడని గుంటలో ఈరోజున ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కుటుంబంలో భార్య భర్తలు వాళ్ళకి వికలాంగురాలు పోలియో వచ్చిన ఒక పిల్ల ఉంది. 1st తారీఖున ఫెన్షన్ వస్తుంది కదా, ఎంత అండి వికలాంగురాలకి ఎంత ఇస్తున్నారు? 3000 కదా. పొద్దుట వచ్చి ఆ ఫెన్షన్ ఇచ్చారట. ఆ ఫెన్షన్ చూసుకోవటం తీసుకోవటం భర్త చూశాడు, ఫుల్ త్రాగుబోతువాడు. భార్య అంటున్నాడు, ఆ 3000 నాకు ఇచ్చే, ఆ 3000 నాకు ఇచ్చే. ఏమండి, నువ్వు కష్టపడ్డదంతా నువ్వు తాగేస్తున్నావయ్యా, ఈ పిల్లకి కొంచెం మందులు కొంటానయ్యా, ఆ వికలాంగురాలయ్యా, నోరు సరిగా రాదయ్యా, ఆకలని చెప్పుకోలేదయ్యా, స్నానమని చెప్పుకోలేదయ్యా, పాక్కుంటూ దేక్కుంటూ అలాగూ మంచం మీద ఉంటుందయ్యా, అయ్యా ఆ పిల్లకి ఏదన్నా కొంచెం కొని పెడతానయ్యా, శుభ్రమైన ఆహారం పెడతానయ్యా, కడుపు నిండా కూడా తిండి పెట్టలేని దరిద్రంగా నువ్వు తిరుగుతున్నావయ్యా అని చెప్పి డబ్బులు ఇవ్వనని చెప్పి పనికెళ్ళిపోయింది. ఆడ అలాగే అడుగుతాడులే అని చెప్పి సాయంత్రం 10 నుంచి వచ్చేసరికి మంచం మీద పిల్ల కనపట్లా అడుగుతుంది, ఏది పిల్లేది అని అంటే ఏమో నాకు తెలియదు అన్నాడు. లేదయ్యా ఏమైందయ్యా పిల్లేది ఏమైపోయిందంటే నువ్వు డబ్బులు ఇవ్వలేదు కదా అన్నాడట. ఏం చేసావయ్యా? తీసుకెళ్ళి ఇంటెనకల ఉన్న చెరువులో పడేశాడంటాడు దొరమాట. చెరువులో పడేశాడు, గబగబా వెళ్ళి చూస్తే శవమై తేలుందండి. చెప్పండి ఏ గుంట? నాశనకరమైన గుంట. ఎక్కడుంది ఆ నాశనకరమైన గుంట? ఎక్కడో బయట కాదు, ఎక్కడో బయట కాదు, ఇంట్లోనే. భర్తే ఒక నాశనకరమైన గుంట, అతను త్రాగుడే ఒక నాశనకరమైన గుంట. బాలింత పచ్చి బాలింత 3వ నెల పాసుపల్లిలో ఇళ్లల్లో పనిచేసుకుంటూ ఉంటుంది భర్త త్రాగుబోతూ. పొద్దుటే తాగొచ్చేశాడు, ఆ చంటి పిల్లను పండుకోబెట్టుకుని ఆ బిడ్డను అలాగే చూసుకుంటూ ఉంది. అప్పటికే 4-5 రోజుల నుంచి కనీసం ఒక ఉల్లిపాయ తొక్క కూడా లేదు. ఏమయ్యా పొద్దుటే తాగొచ్చేసావా, ఈ పిల్లను చూస్తూ ఉండు, రైతు బజార్ దగ్గరికి వెళ్ళి 4 బీరకాయలు కొనుక్కొచ్చి కాస్త అన్నం తింటానయ్యా, పిల్లకు పాలు లేవు అని. అవి వెళ్ళిన తర్వాత ఆ త్రాగుబోతూ ఫుల్గా తాగి ఆ బాలింత పడుకున్న మంచం మీదే పడుకుని గుర్రపెట్టి నిద్రపోతున్నాడు. ఆ బజారు చేసుకుని వచ్చేలోపు పిల్ల కనపట్ల, ఏది పిల్లేదయ్యా పిల్లేదయ్యా అంటే వీపు కింద చచ్చిపోయింది ఆ చంటి పిల్ల. తప్ప తాగిన ఆ మైకంలో పిల్లందో పక్కన తలదిండో పిల్లో కూడా కానుకోలేదు. ఈరోజున ఎన్ని కుటుంబాలండి ఈ త్రాగుడని నాశనకరమైన గుంట ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తుంది. ఎంతమంది జీవితాలు బజారు పాలైపోతున్నారు, ఎంతమంది ఆరారోగ్యాలు పాలై
కిడ్నీలు పాడై లివర్ పాడై ఊపిరితిత్తులు పాడై చిన్న వయసులోనే వయసులో ఉండగానే పిల్లలు యవన బిడ్డలు విధవరాండ్రై పిల్లలు లేక ఆ తల్లిదండ్రులు తండ్రి లేక పిల్లలు అనాథలైపోయి ఈ రోజున ఒక నాశనకరమైన గుంట నాశనకరమైన గుంట ఎవరు విడిపిస్తారు ఈ నాశనకరమైన గుంట నుండి ఏ ప్రభుత్వాలు విడిపిస్తాయి ఏ బంధువులు విడిపిస్తారు ఏ రాజులు విడిపిస్తారు ఏ డాక్టర్లు విడిపిస్తారు ఏ ప్రాణ స్నేహితులు విడిపిస్తారు ఏ కులం వాళ్ళు విడిపిస్తారు ఈ రాత్రి నా ప్రభు నీ జీవితములో ఏ నాశనకరమైన కుంట తవ్వాడో సాతాను గాడా నెమ్మది లేకుండా సంతోషం లేకుండా సమాధానం లేకుండా ఆదరణ లేకుండా భార్య భర్తల మధ్య సంతోషం లేకుండా ఏ పాపిష్టికరమైన నాశనకరమైన గుంట తవ్వబడి ఆ గుంటలో ఆ గోతులో ఆ పాపములో ఆ వ్యసనములో ఆ అంధకారములో నీ కుటుంబం వెలవెలలాడిపోతుందా ఈ రాత్రి దేవునికి మొర్రపెట్టు దేవునికి మొర్రపెట్టు దేవునికి మొర్రపెట్టు నీ ప్రార్థనలకించిన దేవుడు తప్పకుండా పాపమనే గుంటలో నుండి నీ భర్త విడిపించబోతున్నాడు నీ బిడ్డలను విడిపించబోతున్నాడు నీ కుటుంబాన్ని విడిపించబోతున్నాడు నీ సంఘమును విడిపించబోతున్నాడు నీ గ్రామాన్ని విడిపించబోతున్నాడు నీ దేశమును విడిపించబోతున్నాడు నీ రాష్ట్రాన్ని విడిపించబోతున్నాడు నీ పేటవారిని విడిపించబోతున్నాడు రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు